ఇంతకుముందు వ్యవసాయానికి అయ్యేటువంటి పెట్టుబడి రైతులు పెట్టుకోలేనటువంటి సందర్భంలో ఎందరో ఆత్మహత్యలు చేసుకునేవారు. కనుక 2019 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పెట్టుబడి కింద కేంద్ర ప్రభుత్వం తరఫున దేశంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే పేర్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తుందో వారందరికీ కూడా కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయలు 3 విడతలుగా వారికి అందించేటువంటి ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇవాళ ఎంత సమర్థవంతంగా జరుగుతుందంటే రాష్ట్రం తన వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా, అంటే ఇప్పుడు రైతు భరోసా అని అనేక కార్యక్రమాలు మనం చూస్తున్నాం. కేంద్రం ఇచ్చే 6,000కి రాష్ట్రం జతపరిచి ఇవాళ ఇస్తున్నారు. కనుక రాష్ట్రం తన వాటా ఆలస్యం అవుతుందేమో కానీ కేంద్రం ఇచ్చేటువంటి వాటా ఎక్కడా కూడా ఆలస్యం కావడం లేదు. వారు 6,000 రూపాయలు టెన్షన్గా రైతుల ఖాతాలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో 20,000 కోట్ల రూపాయలు ఇప్పుడు 9,30,00,000 మంది రైతులకి దేశవ్యాప్తంగా